పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. బాల్యం అన్నది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. చాలా వరకు చెప్తుంటారు 7 to 14 అనేది చాలా ఇంపార్టెంట్, అవే జీవితాన్ని మొత్తాన్ని శాసిస్తాయి, అప్పుడే అన్నీ ఏర్పడుతుంటాయి అని మనం వింటుంటాం. ఆధ్యాత్మికవేత్తలు, స్పిరిచువల్ సైంటిస్టులు పిల్లలపై ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించిన వ్యక్తులు స్కూళ్ళు కూడా స్థాపించారు. స్వామినారాయణ అయితే ఏంటి, ఎన్నో గురుకులాలు వెలిసాయి. May 2 to 8 వరకు పిల్లలలో ఆధ్యాత్మిక చైతన్యం నింపుతూ వారి వ్యక్తిత్వ వికాసాన్ని కోసం ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు మాస్టర్ రాము ఆధ్వర్యంలో ఒక వినూత్నమైన కార్యక్రమం పిల్లల కోసం మన కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఒక సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఆ సమ్మర్ క్యాంప్కి సంబంధించిన విశేషాలు మనం రాము గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో స్వామి. నమస్తే స్వామిజీ. అసలు ఈ సమ్మర్ క్యాంప్ పెట్టాలి అనే ఐడియా ఎప్పటి నుంచి ఉంది, ఎట్లా వచ్చింది? అసలు బేసిక్గా నేను సొసైటీలోకి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లగానిలాగానే వచ్చాను. చిన్నప్పుడే ఓకే, చిన్నప్పటి నుంచి పత్రిజీ యొక్క సబ్జెక్టు, పిఎస్ఎస్ఎం యొక్క నాలెడ్జు నా జీవితాన్ని మార్చింది. సేమ్ సబ్జెక్టు చిన్నపిల్లలకు మనం చిన్నప్పటి నుంచి అందిస్తే వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన దశ బాల్య దశ. ఓకే, ఆ దశలో ఏదైతే వాళ్ళ మైండ్లోకి మనం నాటుతామో అదే నెక్స్ట్ తరం మొత్తం వాళ్ళ నెక్స్ట్ యొక్క జీవితాన్ని కంప్లీట్గా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి టైంలో మనం ఆధ్యాత్మిక గురువుల యొక్క జ్ఞానాన్ని శాస్త్రీయ దృక్పథంతోన ధ్యానము, ప్రకృతితో స్పెండ్ చేయడము, రిలేషన్షిప్స్, ఎమోషన్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత ఇలాంటి ఏమైనా అడ్డంకులు వచ్చినప్పుడు ఎలా దానిని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలు, ఇలాంటి అన్ని అంశాల గురించి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా మారుతాయి. ఉదాహరణకి పురాణ కాలంలో మనం చదువుకుంటున్నాం, రమణ మహర్షి, తర్వాత వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేస్తే పాతకాలంలో, పూర్తిగా ఎన్షియంట్ టైంలో శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరాముడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా ఒకనొక బ్రహ్మర్షి దగ్గర ఆధ్యాత్మిక శాస్త్రంతో పాటు భౌగోళిక శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, పరిపాలనా శాస్త్రము, అడ్మినిస్ట్రేషన్, కంప్లీట్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ నేర్చుకొని వచ్చేవారు. అయితే ధర్మార్థ కామ మోక్షాలను బ్యాలెన్స్ చేయడం నేర్పించాలంటారు. కరెక్ట్ కదా, మనం ఇప్పుడున్న చదువులను చూసుకుంటే ఓన్లీ కడుపు నింపుకోవడం ఎట్లా, డబ్బులు సంపాదించుకోవడం ఎట్లా నేర్పిస్తున్నాం. ఇందులో అసలైన విషయాలను, జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించట్లేదు. రైట్, కాబట్టి వి గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎన్షియంట్ టైమ్స్ గురుకులాస్. ఎస్, సో అక్కడ నేర్పించే సబ్జెక్టును మనం ఇక్కడ మన పిఎస్ఎస్ఎం ద్వారా పిల్లలకి ఆధ్యాత్మిక వికాసం కోసం, చిన్నారుల ఆధ్యాత్మిక వికాసం కోసం. సూపర్ చైల్డ్ అనేది మన యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క టైటిల్. సూపర్ చైల్డ్, యా. వివేకానందుడు ఒక మాట అన్నాడు, నాకు గనక కొడుకు ఉంటే ఆ కొడుకుని నేను సూపర్ మ్యాన్గా చేస్తాను అన్నాడు. ఓకే, అంటే ఆయనకు తెలుసు చిన్నప్పటి నుంచే కరెక్ట్ ట్రైనింగ్ ఇస్తే పిల్లలకి దే విల్ బికమ్ సూపర్ హ్యూమన్స్. రైట్, దట్స్ వాట్ రియల్లీ వీఆర్ గోయింగ్ టు డూ హియర్ ఇన్ దిస్ వర్క్షాప్. రైట్, అయితే ఈ సూపర్ చైల్డ్ వర్క్షాప్లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఏజ్ గ్రూప్ ఏంటి సూపర్ చైల్డ్ ప్రోగ్రామ్? యా, ఫస్ట్ మనం అనుకున్న ఏజ్ గ్రూపు 5th class నుంచి, అంటే 8 years old నుంచి 10th class వరకు, అంటే 14 ఇయర్స్, 14 ఇయర్స్ వరకు ఈ ఏజ్ గ్రూపు. ఇదంతా ఒకటే మెంటాలిటీ ఉంటుంది. తర్వాత మళ్ళీ వేరే గ్రూపు, ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు మే నెలలో చేయబోయేది అయితే 8 సంవత్సరం నుండి 14 ఏళ్ళు, 8 to 14, అంటే 5th class నుంచి 10th class మధ్యలో. దిస్ ఈస్ ద ఏజ్ గ్రూప్. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వస్తారు? అందరూ వస్తారు. ఓకే, రైట్. అయితే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక వారం రోజుల పాటు May 2 నుంచి 8 దాకా సూపర్ చైల్డ్ ప్రోగ్రామ్ జరగనుంది. ఎస్. అయితే ఈ సూపర్ చైల్డ్ ప్రోగ్రామ్లో ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉన్నారనుకుందాం, వాళ్ళని పంపిస్తాను నేను, మా అక్క కొడుకులో ఎవరో ఉన్నారు పంపిస్తాను, మేము ఏం ఎక్స్పెక్ట్ చేసాలి నుంచి 1 week మీ దగ్గర ఉన్న తర్వాత? మంచి క్వశ్చన్ అడిగారు. ఈ 7 డేస్లో మేము ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ పాయింట్, పిల్లలకి ఇంట్లో బిహేవియర్ చేసే బిహేవియర్ విధానము చాలా మటుకు తెలియదు. ఎందుకంటే ఉదయం మార్నింగ్ లేచినప్పటి నుండి తయారు చేసి స్కూల్కి పంపించి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన వెంబడే ట్యూషన్కి పంపిస్తారు. ఓకే, అంటే అక్కడ
ఇంట్లో ఏం జరుగుతుంది, తల్లి పడే కష్టం ఏంటి, కిచెన్లో జరిగే పనులేంటి, ఇంట్లో తన పనులు తను చేసుకోవడం, క్లీనింగు, శానిటేషను, తర్వాత తన హోంవర్క్ తను చేసుకోవడం, తన మీద తాను డిపెండ్ అవ్వడం, వచ్చిన వాళ్ళతో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, బంధువులతో ఎలా ఉండడం, ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్పించబోతున్నాం. వీఆర్ ప్లానింగ్ ద టాపిక్స్ రిలేషన్షిప్స్, ఎమోషనల్ ఫిట్నెస్, కిచెన్ మేనేజ్మెంట్, శానిటేషన్, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అంటే మింగిలింగ్ విత్ ద పీపుల్, తర్వాత సర్వీసెస్, ఇంకొకటి మెయిన్గా రెస్పాన్సిబిలిటీ. పిల్లల లోపల ఇప్పుడు మనం అందరం ఏం చేసిందంటే, నా పిల్లవాడు రాజులాగా బతకాలి, ఏ కష్టము పెరగకుండా బతకాలి అని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇక్కడే తల్లిదండ్రులు చాలా మిస్టేక్ చేస్తారు. ప్రతి పని, ఇంట్లో ఉన్న ప్రతి పని అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ ఉంటే, ముఖ్యంగా తల్లికి కిచెన్లోకి వెళ్ళి హెల్ప్ చేయడం నేర్చుకుంటే తల్లి యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది, తండ్రి పడే కష్టం యొక్క విలువ తెలుస్తుంది. సో వాడు డబ్బును సరిగ్గా ఖర్చు పెడతాడు, తల్లికి చక్కగా గౌరవం ఇస్తాడు, పెద్దగా అయిన తర్వాత వాళ్ళిద్దరిని ఇంకా అద్భుతంగా చూసుకుంటాడు. దీనివల్ల ఏమవుతుంది, రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలో తెలుస్తుంది, ఫైనాన్స్ ఎట్లా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. ఇవన్నీ మనం నేర్పించట్లేదు, ఇవన్నీ మన ఈ సబ్జెక్ట్లో ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా మెడిటేషన్. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసీ ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసీ ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అదిసారి ఏమంటాడంటే, రెండేళ్ల వయసు నున్న పిల్లగాడి నుంచి ధ్యానం స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాడు సార్. ఎక్కువ హనుమంతుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాడు. అవును, వివేకానందుడు కూడా 5 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పటి నుంచే ధ్యానం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు మన పిల్లలకి ఏం చేస్తామంటే, ఈ వర్క్షాప్లో ముఖ్యంగా ధ్యానం యొక్క ఇంపార్టెన్స్, ఇది ఇంపార్టెంట్. రెండవది మైండ్ పవర్. నేను కొంతమంది చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు కనీసం ఊహ కూడా సరిగ్గా ఉండదు, మంచి తబ్లా ప్లే చేస్తుంటారు, పెయింటింగ్ చేస్తుంటారు, సింగింగ్ చేస్తుంటారు. వాళ్ళ వీడియోస్ ప్లే చేసి ముందల వాళ్ళకి ఎగ్జాంపుల్గా పెట్టడం వల్ల దే గాట్ ఇన్స్పైర్డ్, అరే మాలాగా ఉన్న పిల్లలే ఇంత అద్భుతంగా చేయగలుగుతున్నారు, మేము చేయొచ్చు అనే మోటివేషన్ వస్తుంది. సో మేము ఏదైనా నేర్చుకోవచ్చు అనే ఇలాంటి వీడియోస్ అక్కడ మనం ప్లే చేస్తాం. తర్వాత లీడర్స్. ఇప్పుడు ఒక సుందర్ పిచాయ్ ఉన్నాడు, తర్వాత ఒక మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు. తక్కువ ఏజ్లో వీళ్ళు ఆ ప్రపంచాన్ని శాసించే స్థితికి వచ్చింది. వీళ్ళ యొక్క దినచర్యల్లో ధ్యానం ఉంది. విరాట్ కోహ్లీని తీసుకోండి, విరాట్ కోహ్లీని తీసుకుంటే ధ్యానము, విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించి అంత ఒక ఇండియన్కి క్యాప్టెన్ అయ్యి అద్భుతంగా విజయాల వైపు నడిపించగలిగింది. ఏఆర్ రహమాన్ తీసుకుందాం, ఆయన మొన్న ఆస్కార్ అవార్డు వచ్చింది మనకి, ఏఆర్ రహమాన్కి. ఆయనకి ఆస్కార్ అవార్డు రావడానికి వాళ్ళ గురువుకి రాలేదు కానీ ఈయనకు వచ్చింది. ఎందుకంటే ఈయన ధ్యానం కోసం ఒక రూమ్ కేటాయించుకుంటాడు. కొత్త మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే ఒక రూమ్లోకి వెళ్ళి ఒక గంట నుండి 3 రోజుల వరకు కూర్చుంటా ఉంటారు వీళ్ళని బట్టి. సో ధ్యానాన్ని కనుక పిల్లల జీవితంలోకి మనం తీసుకొస్తే వాడు వానికి సంబంధించిన అన్ని యాక్టివిటీస్లోకి సూపర్ చైల్డ్గా తయారవుతాం. సో ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రల్ని అక్కడ మనం ప్లే చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఈ 1 వీక్ ప్రోగ్రామ్లో మామూలు చైల్డ్ని సూపర్ చైల్డ్ చేయాలి అన్నది మన ప్రయత్నం. యా, దిస్ ఈస్ ద ఫస్ట్ బిగినింగ్ స్టెప్ అన్నమాట. బిగినింగ్ స్టెప్ సూపర్ చైల్డ్లో, బిగినింగ్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఆల్ ద కాన్సెప్ట్స్. ఓకే రైట్. అయితే దీనికి ఏమైనా ఎంట్రీ ఫీజులు ఉంటాయా, ఎట్లా ఏంటి? మన పత్రిజీ కాన్సెప్టే మళ్ళీ. పత్రిజీ మనకేం చెప్పాడంటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడంలో, పుచ్చుకోవడంలో ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ ఉండొద్దని చెప్పాడు. సో డబ్బులు అయితే మనం ఫీజు పెట్టము, బట్ ఆల్వేస్ మనకు తెలుసు అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయి. డొనేషన్స్ ఇస్తే ఇంకా అద్భుతం కదా. సో వీ యాక్సెప్ట్ డొనేషన్స్. పిల్లలకి ఇప్పుడు మెటీరియల్ తెచ్చుకోవాలి, డిఫరెంట్ ఫుడ్ పెట్టాలి, వాళ్ళ కోసం సపరేట్ అకామిడేషన్స్ క్రియేట్ చేయాలి, డిఫరెంట్ అకామిడేషన్స్ క్రియేట్ చేయాలి. మనం ఒక అవసరమైతే ఒక ఎల్ఈడి అని తీసుకొస్తాం. ఇట్లా కొంచెము డబ్బుతో కూడుకున్నటువంటి ఉంటాయి కాబట్టి వీ యాక్సెప్ట్ డొనేషన్స్. డొనేషన్ మేబీ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు, పేదవాళ్ళు ఉంటే ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ కంపల్షన్. మనీ ఈజ్ నాట్ ఏ కంపల్షన్. డబ్బు ఉన్నోడు లక్షిస్తాడు, పేదవాడు 1000 ఇస్తాడు, అంతే. ఇవ్వకపోవచ్చు, 1000 కూడా. కానీ ఈ పొద్దు రేపు నేను ఒక మాట చెప్తాను స్వామిజీ, సందర్భం వచ్చింది కాబట్టి. మనము పిల్లలకి స్కూల్లో వేయడానికి 1 లక్ష రూపాయలు పెడుతున్నాం కదా, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చివరికి ఏం తెస్తున్నాం అంటే సైకలాజికల్ డిసీడర్ తెస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పిల్లలు వచ్చి, మన పిల్లలకు మనం బయట సమ్మర్ క్యాంపులు అని చెప్పి ఎన్నో పెట్టి 1 లక్ష రూపాయలు కూడా తీసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో పోల్చుకున్నప్పుడు మనం వీడిచ్చే డొనేషన్ అసలు నథింగ్. రైట్. అయితే మొత్తానికి ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్యాన ఉస్మానియా టీమ్ కొలాబరేషన్ జరగబోతుంది కార్యక్రమం. దీనికి అంటే ట్రైన్డ్ ఫ్యాకల్టీ కానీ ట్రైన్డ్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. యాక్చువల్గా మనకు విద్యార్థులకి
ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు టీచ్ చేస్తేనే వాళ్ళు మింగిల్ అవ్వగలుగుతారు, ట్యూన్ అవ్వగలరు. సో వాళ్ళ టెర్మినాలజీ మాత్రమే వీళ్ళకి బాగా అర్థమవుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టీమ్, టీచర్స్ కానీ వాళ్ళను వాలంటీర్ చేసే వాళ్ళు కానీ గైడ్ చేసేవాళ్ళు కానీ యూత్ ఉండేలా చూసుకుంటున్నాం మొత్తం. రైట్. సో మనకు ధ్యానవసం అనే టీంలో చాలామంది యూత్ ఉన్నారు కదా, యూత్ అయితే ఫ్లెక్సిబుల్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, చక్కగా అర్థం చేసుకోగలరు. పెద్దవాళ్ళు అనే వరకల్లా ఏజ్ గ్యాప్ వచ్చి పిల్లలు సరిగ్గా ఓపెన్ అప్ గారు. పిల్లలు అనే వరకల్లా చిన్న చిన్న ఏజ్ గ్రూప్కి కొంచెం ఒక 20-25 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలకు ఉంటారు కాబట్టి దే విల్ మింగిల్ విత్ ఈజీలీ. కాబట్టి వాలంటీర్లు అందరూ ఇంచుమించుగా యంగ్స్టర్స్ ఉండేటట్లు చూసుకుంటున్నాం. సో ఇక్కడ మనం 14 టాపిక్స్ విన డైలీ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. డైలీ 2 కాన్సెప్ట్స్, 2 కాన్సెప్ట్స్ 7 డేస్ లో 14 కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. ఎగ్జాంపుల్ మెడిటేషన్, పిరమిడ్ ఎనర్జీ, వెజిటేరియనిజం, తర్వాత మన హ్యాబిట్ బ్రేకింగ్, ఎమోషనల్ ఫిట్నెస్, రెస్పాన్సిబిలిటీస్, లా ఆఫ్ గివింగ్. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి మంచి ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి షేరింగ్ నేర్పిస్తారు కదా. సో ఇప్పుడు షేరింగ్ నేర్పిస్తే పెద్దగైనాక కూడా తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటారు. ప్రపంచంతో చక్కగా షేరింగ్ చేసుకోవడం వల్ల అందరినీ మిత్రులు చేసుకోగలుగుతారు. సో షేరింగ్, లా ఆఫ్ గివింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ వన్ మోర్ థింగ్, గ్రాటిట్యూడ్. మనందరికీ ఏం అలవాటు అయిందంటే కంప్లైంట్ చేయడం, నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు అని చెప్తుంటారు. బట్ ఉన్న వాటిని గుర్తించి దానికి కృతజ్ఞత చెప్పడం వచ్చినప్పుడు ఆ పిల్లోడి మైండ్లో ఐ హ్యావ్ అబండెన్స్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. మైండ్ ప్రింట్ చక్కగా అయ్యి వాడు చాలా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళగలుగుతాడు. సో ఇట్లాంటి టాపిక్స్ని మనం ఇంకా సైంటిఫికల్గా ఎక్కువగా థియరిటికల్గా ఉండకుండా వీడియోస్ ప్లే చేస్తూ మనం వీటన్నిటిని ప్రొజెక్టర్ పెట్టి వీడియోస్ ఎంటర్టైనింగ్ ప్రెజెంట్ చేస్తాం. అన్ని దానాలకన్నా జ్ఞానదానం విన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఎంటర్టైనింగ్ గా స్పిరిచువల్ సబ్జెక్ట్స్ ని, నాలెడ్జ్ ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ 7 డేస్ పాటు. అయితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా రావచ్చా, పిల్లలు వదిలేసి వెళ్ళాలా ఏంటి అలా? చిన్నపిల్లలని అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులను చూసుకోవాలి. ఓకే, వాళ్ళకి తెలుసు పిల్లలు ఈ పిల్లోడు ఒక్కడే ఉండగలడు అనుకుంటే నో ప్రాబ్లం, ఓకే, నో నీడ్. కానీ ఖచ్చితంగా మేము ఉండాల్సిందే అనుకున్న ఖచ్చితంగా పిల్లలకి తల్లిదండ్రులు అకంపనీ ఉండాల్సిందే. ఏమైనా లిమిటేషన్ ఉందా, 150 మంది 200 మంది అట్లా లిమిటేషన్ పెట్టారు మనకు? ఎందుకంటే మనకున్న అకామిడేషన్ పరిస్థితిని బట్టి 150 లాస్ట్, 150 మెంబర్స్. ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళని మాత్రం, ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంది. రైట్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు మన పిరమిడ్ మాస్టర్లే మా పిల్లలకు మేము ధ్యానం చెప్తే వినట్లేదు, వాళ్ళు సెల్కి అడిక్ట్ అయ్యిండ్రు, మీరు ఏమైనా వర్క్షాపులు చేయండి అని చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. రైట్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇయర్. సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ హియర్ టు అటెండ్ ద. రైట్. అయితే పిరమిడ్ సొసైటీ చాలా పెద్దది, అండ్ ఈ వర్క్షాప్ ఎక్కడైనా చేయొచ్చు. కర్తాలే ఎందుకు ఎంచుకున్నారు? కర్తాలు ఎందుకు ఎంచుకున్నామంటే ప్రస్తుతానికి మనందరికీ దగ్గరలో మెయిన్గా సిటీ హైదరాబాదు, తర్వాత మహబూబ్నగర్ డిస్టిక్ నల్గొండకి, ఈ దగ్గరలో అన్నిటినీ కవర్ చేస్తూ ఉండేటట్లుగా ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత చక్కటి కాన్ఫరెన్స్ హాలు ఏసీలో ఉండి, అకామిడేషన్స్, ఫుడ్ సిస్టమ్ కానీ అన్నీ ఇక్కడ బాగున్నాయి. కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే అడవి ఉంది. అడవి నేచర్తో స్పెండ్ చేయించే యాక్టివిటీస్ ఇందులో చాలా ఉంటాయి. ఎట్లాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం పూట మార్నింగ్ సన్ రైజ్ కరెక్ట్ ఆ టైంకి మనం వాకింగ్ చేపిస్తూ సన్ రైజ్ స్పాట్కి వెళ్ళి సన్ రైజింగ్ చేపిస్తాం ఈవినింగ్ సన్సెట్ టైంలో. ఆ టైంలో చాలా మటుకు నేచర్తో కనెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. సో పిల్లలకి ఆ రెండింటి యొక్క ఇంపార్టెన్స్ నేర్పించడానికి చక్కగా అడవి ఉంది, చుట్టుపక్కల నుంచి మంచి నెమళ్ళ సౌండ్లు వినబడుతుంటాయి, ఆ టైంలో సూర్యోదయం చూడడం బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం కడతాల్లో ఉంటుంది. కడతాల్లో ఉంది కాబట్టి మనం పర్టికులర్లీ కడతాల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా పత్రిజీ యొక్క శక్తి స్థల్ అనే యొక్క శక్తి యొక్క క్షేత్రం అది. ఆ క్షేత్రంలో ఈ చిన్నపిల్లలకి ఆ అద్భుతమైన సూపర్ సీడ్స్ మనం దాంట్లో నాడితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందన్న ఒక ఉత్సాహంతో మనం అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎవరైనా రావాలనుకుంటే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యా, మనం ఇప్పుడు గూగుల్ ఫామ్ పెడతాం ఒకటి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ 100% ఉండాలి. ఎందుకంటే చాలామంది రాబోతున్నారు కాబట్టి. ఏ నెంబర్ కాంటాక్ట్ చేయాలి? మేము నెంబర్ ఇస్తాం కింద, మనం డిస్క్రిప్షన్లో నెంబర్ పెడదాము. అండ్ తర్వాత ఫ్లయర్స్ కూడా ఇస్తాం మనం, ఆ ఫ్లయర్లలో నెంబర్లు పెడదాము. రైట్. అయితే ఎవరైనా ఈ చిల్డ్రన్ క్యాంప్కి రావాలనుకుంటే కనుక ఈ స్క్రీన్పై కింద ఒక నెంబరు మీకు కనిపిస్తూ ఉంటుంది, ఆ స్క్రీన్పై కనిపించిన నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. పిల్లల గురించి సబ్జెక్ట్ మాట్లాడుతూ పోతే ఇది అనంతమైన సబ్జెక్టు పిల్లలకు సంబంధించింది. ఇప్పటిదాకా రాము గారు చెప్పిన దాని ప్రకారం ద సూపర్ చైల్డ్ అన్న ప్రోగ్రాంలో ఒక వారం పాటు జరగనుంది, 2 మే నుంచి 8 తారీఖు దాకా. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి.
వినియోగించుకొని మీ పిల్లల్ని అందరినీ పంపించాలి అని పిఎంసీ తరపున పిఎస్ఎస్ తరపున కోరుకుంటున్నాను. చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? యా, సో నాకు అంటే మెయిన్గా పిల్లలకి మూవీస్ అంటే బాగా ఇష్టం కదా. ఈ మధ్యకాలంలో స్పిరిచువల్ మూవీస్ బాగా వచ్చినాయి. స్పిరిచువల్ మూవీస్ ప్లే చేస్తాం అక్కడ మనం మంచిగా, మంచి మన మైండ్కు ఉన్న పవర్స్ని ఎట్లా ఎలివేట్ చేయాలనే దాంట్లో ఆ స్పిరిచువల్ మూవీస్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఆ మూవీస్లోంచి ద బెస్ట్ మూవీస్ని అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ప్లే చేస్తాం. దే విల్ గాట్ ఇన్స్పైర్డ్. రెండవది ఏంటంటే ఇంకొకటి, పిల్లలకు చాలా చాలా స్కిల్స్ ఉంటాయి, యాక్టింగ్, సింగింగ్, మిమిక్రీ, పెయింటింగ్, ఇవన్నీ కూడా వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ను ఆ పబ్లిక్లో స్టేజ్ మీదకి పిలిపించి అక్కడ పిల్లలతోనే పిల్లల్ని మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమాలు, తర్వాత గేమ్స్ ఉంటాయి, తర్వాత అందరితో కలిసి డిస్కస్ చేస్తూ స్టోరీ టెల్లింగు ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి మనం సిలబస్ అంతా తయారు చేసుకున్నాం. సో ముఖ్యంగా ఏంటంటే, మనకు తెలుసు సమ్మర్లో వచ్చిందంటే మనం ఎక్కడో టూర్ ప్లాన్ చేసుకుంటాము, మాకు వీలు కుదరట్లేదు అంటాం. మన తల్లిదండ్రుల యొక్క అందరి ఉద్దేశం పిల్లలు బాగుండాలన్నమాట. పిల్లలు బాగుండాలంటే పిల్లలకు సరి అయిన జ్ఞానం అందితేనే ఆ పిల్లలు నెక్స్ట్ భవిష్యత్తు మొత్తం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని, ఈ అవకాశం ఉపయోగించుకొని ఈ స్పిరిచువల్ ట్రైనింగ్ సూపర్ చైల్డ్ అనే ఈ వర్క్షాప్ కనుక మీ పిల్లల్ని పంపిస్తే అండ్ మీరు కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకొక పాయింట్, ఖచ్చితంగా వీళ్ళు 99% తల్లిదండ్రులు ఒక 2 రోజులు వర్క్షాప్లో అటెండ్ అయితే హౌ టు డీల్ విత్ ద చైల్డ్ అనే దాని మీద కొన్ని సెషన్స్ ఉంటాయి పేరెంట్స్కి ఇందులో భాగంగా. సో తల్లిదండ్రులకి ట్రైనింగ్ ఉంటుంది. మీరు 7 డేస్ అవసరం లేదు, 2 డేస్, అట్లీస్ట్ 2 డేస్ కొన్ని సెషన్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది, సో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకుందాం. మన పిల్లలకి ఆధ్యాత్మిక, చిన్నారులకు ఆధ్యాత్మిక వికాసం అందిద్దాం, సో దట్ వాళ్ళ యొక్క జీవితాలు అద్భుతంగా తయారవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ స్పెషల్ ఎపిసోడ్. కైలాసపురిలో 2 తారీఖు నుంచి 8 తారీఖు దాకా జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమం సూపర్ చైల్డ్. ఈ సూపర్ చైల్డ్ కార్యక్రమానికి మీ పిల్లలందరినీ పంపించి వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చెందడానికి, వాళ్ళ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్. కాబట్టి ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, సూపర్ చైల్డ్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ. స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.